ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. తనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు సైతం ఎగబడుతున్నారు. కోరినంత పారితోషికం ఇవ్వడానికి బడాబడా ప్రొడ్యూసర్లు బ్లాంక్ చెక్లతో రెడీ అయ్యారు. అయితే అవకాశం ఏరి కోరి దిల్ రాజ్కిచ్చాడు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఏ నిర్మాత అయినా చరణ్ అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందే. తన డిమాండ్, మార్కెట్ కు తరి తూగే పారితోషికాన్ని అడిగి తీసుకునే హక్కు చరణ్ కు తప్పకుండా ఉంటుంది. అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత చూస్తున్న గేమ్ చేంజర్ కు చరణ్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదన్నది ఇన్సైడ్ వర్క్ అన్న టాక్. ఈ సినిమాలో చరణ్ కు వాటా ఉందని, లాభాల్లో 30% వాటా చరణ్ అందుకోబోతున్నాడని, అందుకోసమే పారితోషికాన్ని పక్కన పెట్టాడని తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా గేమ్ చేంజర్ ఊపిదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ పారితోషికాన్ని త్యాగం చేసి కేవలం లాభాల్లో వాటా అందుకోవడానికి మొగ్గు చూపించుతున్నాడని టాక్. శంకర్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోవటం లేదట. చరణ్, శంకర్, దిల్రాజు వచ్చిన లాభాల్ని సమానంగా పంచుకోవాలని ఫిక్స్ అయ్యే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ ఓ సినిమా ఒప్పుకుంటే పారితోషికంగా దాదాపు 100 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు. అయితే లాభాల్లో వాటా అందుకుంటే అంతకంటే ఎక్కువ వస్తుందన్నది చరణ్ అంచనా. అయితే ఆ అంచనా గేమ్ చేంజర్ విషయంలో తప్పిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటం, బడ్జెట్ పెరిగిపోవటం, దానికి తోడు ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేకపోవడంతో అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగటం లేదు. ఒకవేళ సినిమా విడుదలై పెద్ద హిట్ అయినా బడ్జెట్ రికవరీ చేసుకోవటం కష్టమని తెలుస్తుంది. ఆ లెక్కన చరణ్ కు వచ్చేది చాలా స్వల్ప మొత్తమే అని, 100 కోట్ల కంటే ఎక్కువ అందకపోవచ్చన్న చరణ్ ప్లాన్ గేమ్ చేంజర్ విషయంలో ఫెయిల్ అయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.